వైఫ్ పైసలతోనే మీరు పాలిటిక్స్లా నడుపుతారనేసి ఒక టాక్ ఉంది సార్. రమ్య, నేను యంగ్ ఉన్నప్పుడు నాకు 10 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి. మిమ్మల్ని కాంగ్రెస్లో చాలామంది బిస్కెట్ ఫిరోజ్ అంటారంట, అవునా? ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడమను. ఫిరోజ్ ఖాన్ ఒక్కడు మాత్రమే ఏదన్నా సెటిల్మెంట్ చేయాలంటే బండ్ల ఏకంగా మనిషిని వేసేసుకుని వచ్చేస్తారట. మీరు ఏ ఛానల్కి చెప్పలేదు, ఇలా మీకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి సీఎం అయితే హోమ్ మినిస్టర్ మీరేనా? అయినా పెద్ద పులి అంటే నేను కూడా చిన్న పులి కదా. ఇన్ని స్కామ్లు, ఇవన్నీ కథలు కూడా బీఆర్ఎస్ చేస్తుంది. మరి ఈ విషయాలలో కూడా కాంగ్రెస్ పాపి కొడుతుందా బీఆర్ఎస్ని? ఆ కేసీఆర్ ఫాల్తున్న కొడుకుకి అసదుద్దీన్కి ఎట్లా మూడు మూడు పెండాలు ఉన్నాయి, అక్బరుద్దీన్కి ఎట్లా రెండు రెండు పెండాలు ఉన్నాయి, అట్లనే అక్కడ ఒక నరేంద్ర మోదీ, ఇక్కడ ఒక కేసీఆర్. సొంత తండ్రికి, కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ మీరు తానియా పైన చూపిస్తారు. జీవితం మొత్తం అంకెల్ చెప్పింది, చనిపోయిన తర్వాత నాన్న పొజిషన్ విరుదు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇట్లాంటి కష్టం ఎవరింటికి రావద్దు అమ్మా. నా శత్రువు ఉంటే కూడా వాళ్ళ ఇంటికి కూడా రావంటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. ఈసారి నాంపల్లి సీట్ మీకు ఖాయం అంటున్నారు, గెలిచి చూపిస్తారా మరి? ఓన్లీ ఫిరోజ్ ఖాన్. We're gonna explode it.